నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వచ్చేసి శ్రీవాసు అండి. అన్న, ఈసారి తెలంగాణ ఎలక్షన్స్లో ఇక్కడ మెయిన్ కుత్బుల్లాపూర్లో ముగ్గురు గట్టిగా ఉన్నారన్న, కోన శ్రీశైలం గౌడ్, కేపీ వివేకానంద్, కోలన్ హనుమంతరెడ్డి. ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉందన్న? సరే, మీరు అన్న ప్రకారంగా ఇక్కడ త్రిముఖ పోటీ ముగ్గురు గట్టిగానే ఉన్నారు అన్న వాస్తవం కొంత పబ్లిక్ టాక్ ఉంది. సో దాంట్లో కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ లోకల్గా చూసుకుంటే లోకల్ పార్టీ ప్లస్ జాతీయ పార్టీకి కొంత తేడా ఉంటుంది కాబట్టి, సో జాతీయ పరంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా కొన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రానికి తోడవుతూ కొంత రేపు డెవలప్మెంట్ అనేది రాష్ట్రంతో పాటు నాలుగు రాష్ట్రాలతో పాటు దేశం కూడా డెవలప్ అవుతుంది అనే యాంగిల్లో చూసుకుంటే ఒక బీజేపీకి కూడా కొన్ని అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అని అంటే నరేంద్ర మోడీ ఆ వేవ్ అనేది ఖచ్చితంగా పనొచ్చే రాష్ట్ర వ్యాప్తంగా అది వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి దాని పరంగా చూసుకుంటే ఆ యాంగిల్లో ఆ విధంగా ఉన్నది. అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు లోకల్లో మన రాష్ట్రీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరఫున చూసుకుంటే కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందనివి ఉన్నాయి కాబట్టి కొంత దాంట్లో తేడా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు అన్న ప్రకారంగా మాత్రం త్రిముఖ పోటీ, సో వీళ్ళే కాకుండా మూడో వారికి కూడా అవకాశం ఇస్తారు అనేది కొంత ఉంది. బట్ ఈ విధంగా కంపేర్ చేసుకుంటే మాత్రం మంచి చెడులు ఏంటి అనేది చూసుకుంటే మాత్రం జాతీయ పార్టీకి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనలాంటి వాళ్ళు అనేది. ఎందుకు అని అంటే భవిష్యత్తు విషయంలో ఈరోజు కాకుండా రేపైనా ఇది అభివృద్ధి స్థాయిలో వెళ్ళాలి అంటే మాత్రం ఎవరిని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది, ఇది రాష్ట్ర స్థాయిలో ఒక ఈ పార్టీనా లేకపోతే కేంద్ర స్థాయిలో ఆ పార్టీని ఎంకరేజ్ చేస్తే, అదే మాదిరిగా లోకల్లో ఉన్న అభ్యర్థుల్ని తీసుకుంటే కూడా వాళ్ళ బలాబలాలు కూడా ఈరోజు కాకుండా రేపైనా ఈ వ్యక్తి ఉంటే మనకి ఏదైనా పని చేసి పెట్టగలడు అనే నమ్మకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈసారి ఇక్కడ లోకల్లో చూసుకుంటే బీజేపీ పార్టీ తరఫు నుంచి కూడా మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంటుందని కూడా అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఏ పార్టీని వ్యతిరేకించేది ఏం లేదు. ఇప్పటివరకు జరిగిన సంక్షేమ పథకాలు రాష్ట్ర పార్టీ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీగా చేంజ్ అయింది. రాష్ట్ర పార్టీ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించింది వ్యతిరేకం అనేం కాదు, సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. అయినప్పటికీ కొంత మార్పు కావాలని ప్రజలు కోరుకుంటారు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళని కంపేర్ చేస్తే ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి మన ఉద్దేశం, మన అభిప్రాయం మాత్రమే. ఇది ఎవరిని వ్యతిరేకించేది ఏం కాదు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న.